వాళ్ళ మంచి గవర్నమెంట్కి వచ్చింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో ఏమయా నీ మాట ఏంది నీ కథ ఏందని చెప్పి అడుగుతాడని చెప్పి ఓ కొత్త నాటకానికి తెలియచేది. మీరందరూ దరఖాస్తు పెట్టుకోండి అన్నారు. గ్యాస్ కోసం దరఖాస్తు పెట్టుకోండి, మహిళలకు 2500 కోసం దరఖాస్తు పెట్టుకోండి, ఇట్లా దరఖాస్తు పెట్టుకోమని తీసుకున్నాడు. నాకు తెలిసి ఇవ్వాలని కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నా, కానీ ఇచ్చే సత్తా లేదని నేను చెప్పట్లేదు. ఇచ్చే సత్తా లేదని మన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించిన విషయం మీరు చూస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు రోజు ఊరిస్తున్న మంత్రులారా, నేను అడుగుతా ఉన్నా, ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు నిండినా మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు నెలకిస్తావు, ఎప్పటి నుండి మా పెళ్లిళ్ళు చేసుకునే మా ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు, నా మహిళలకి ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు చొప్పున ఎప్పటి నుంచి ఇస్తావు, నా మహిళా సంఘాలకు 10,00,000 రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణాలు ఎప్పటి నుంచి ఇస్తావు, ఇస్తావా లేదా, ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు. రెండవది, నా తెలంగాణ రైతాంగానికి నేను అనేక విషయాలు చెప్తా వస్తున్నా. నా జమ్మికుంటలో ఒకసారి దళిత బంధు ప్రకటించినప్పుడు నేను ముఖ్యమంత్రి అడిగినా, నీ అంత తెలివి లేదు కేసీఆర్, నీ అంత అనుభవం లేకపోవచ్చు, కానీ నేను అడుగుతున్నా, జీతాలే ఇవ్వలేని ఈ పరిస్థితులలో ఒక్కొక్క వారానికి 3 జిల్లాలకు జీతాలు ఇచ్చే నీవు 10,00,000 రూపాయలు దత్తమంది ఎట్లిస్తావు, దాని ఖర్చు నీ మాటల్లో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి జమ్మికుంటలో ప్రకటించినావు కదా. ఈ 2,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే నాకు తెలిసి నాకున్న అనుభవం మేరకి నీ శిష్యుడుగా 40 ఏళ్ళు పడుతుందని చెప్పి చెప్పిన ఆయన దానికి అన్న మాట ఏంటంటే, కత్తి లేనోడు నెత్తి కానోడు బాగా మాట్లాడతానన్నాడు, భూమి కింద లేనోడు మాట్లాడతానని చెప్పాడు. కానీ నేను అన్నా, నీవు చెప్పింది నిజమే కావచ్చు కాక, కానీ నీ అయ్య జాగిరి కాదు ఇది, నీకు అధికారం కట్టబెట్టింది 2023 వరకే, నీకు 2023 తర్వాత ఈ స్కీమ్ ఉంటుందో పోతుందో తెలియదు కదా అని చెప్పి అడిగితే, వాళ్ళు తలుచుకుంటే దెబ్బలేకపోదువా అన్నాడు, ధనిక రాష్ట్రం తెలంగాణ అన్నాడు, ఇచ్చినాడు దత్తమంది. ఇక్కడ దత్తమంది ఇచ్చిన 15,00,000 రూపాయలు చెప్పిన, మరి గంత పెద్ద ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆరే 10,00,000 రూపాయలు దత్తమంది ఇవ్వలేకపోయిండు. నేనే గొప్పని, నేనే నంబర్ 1 చెప్పుకున్న కేసీఆర్ 5 ఏళ్లలో నా నిరుద్యోగ బిడ్డలకు చదువుకోవడానికి నెలకు 3,110 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పి ఇచ్చిండా, ఎగబెట్టిండు. నా తెలంగాణ రైతాంగానికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చెయ్యలేదు. చివరికి ఓట్లకు పోతే అడుగుతాను నిలదీస్తానని చెప్పి హైదరాబాద్ లో ఉన్న రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటే ఎకరానికి 100 కోట్ల రూపాయలు అమ్ముకుంటే ఆ పైసలు ఈ పైసలు జమ చేస్తే వడ్డీకి సరిపోయినాయి తప్ప అసలు తేలిందా తెలంగాణ రైతులను ఆలోచించుకోమని చెప్పుకుంటున్నాను. మరి ఆ సిపాయే 1,00,000 రూపాయల్లో పియ్యనోడు, మరి ఈ సిపాయి 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు అవుతుందా, నమ్ముతామా మనం? నేనంటున్నా, 2,00,000 రూపాయలు రుణమాఫీ కనుక రేవంత్ రెడ్డి సర్కార్ ఒకే సంవత్సరం ఇవ్వగలిగితే నాలాంటి వాడు రాజకీయాలు తప్పించుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇవాళ మహిళలకు ఇచ్చే 2,000 రూపాయలే ఫస్ట్ వీక్ లో వస్తలేవు, ఈ నెల పెన్షన్ వచ్చే వస్తుంది, వాళ్ళకు అడిగిన 4,000 రూపాయలు ఇస్తారట. సకలాంగులకు వికలాంగులకు 3,000 జాగలో 6,000 రూపాయలు ఇస్తారట. అయితే అనేది ఇవాళ రైతులకు ఏమన్నాడు కేసీఆర్, ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి సరిపోతలేవు, నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు కూడా నేను ఇస్తా అని చెప్పిండు 12,000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇట్లా లెక్క కడితే ఇవాళ ఈ బడ్జెట్ 2,90,000 కోట్లు కాదు, 75,000 కోట్లు కాదు, ఈ బడ్జెట్ 5,00,000 కోట్లు పెడితే తప్ప సాధ్యం కాదు. ఉన్నాయా మన 200 యూనిట్ల కరెంటు స్టార్ట్ అయింది, ఇస్తాడా సబ్సిడీ మీద? ఇచ్చినాడే. నేను ఇప్పుడే విమర్శించడం మంచిది కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ విజ్ఞత కలిగిన ప్రజలారా ఒకసారి ఆలోచించుకోమని మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ మీకు తెలుసు, 5 ఏళ్లకే ఎమ్మెల్యే మీద ఎంపీ మీద ముక్కిరిస్తాం మనం. తెలంగాణ గాంధీగా చలామణి కేసీఆర్ ఎవడో 20 ఏళ్ల వరకు నాదే ప్రభుత్వం అని చెప్పినా లేదా? కానీ 10 ఏళ్లకే ప్రజలు అసహించుకుంటే దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్, అవునా కాదా? కానీ నరేంద్ర మోడీ గారికి మాత్రం 2014లో ప్రజలారా నన్ను ఆశీర్వదించండి, గుజరాత్ ను ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నాడో దేశానికి కూడా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి గుజరాత్ మోడల్ అని చెప్పి మన ముందుకు వస్తే 273 సీట్లతో అతుకుల బొంత సంసారం, అతుకుల బొంత ప్రభుత్వాలు ఉండొద్దని చెప్పి సంపూర్ణ మెజార్టీతో ఎన్డీఏకు అధికారం కట్టబెట్టిండు నరేంద్ర మోడీ మీద. మళ్ళీ 2019 ఎన్నికలకు వచ్చిండు, నేను హామీలు ఇవ్వను, నేను ప్రలోభ పెట్టను, మాట ఇస్తే తప్పనని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఎన్నికలకు పోతే 273 సీట్లలో 303 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఏం చేసింది నరేంద్ర మోడీ గారు మరి? ఇవాళ నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ప్రతి దానికి మెరిట్ ఉంటుంది. ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి, డాక్టర్ కావాలన్నా మెరిట్ కావాలి, రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలి. ఆ మెరిట్ ఏంటి? పేదవాళ్ల కన్నీళ్లు, పేదవాళ్ల కష్టాలు, పేదవాళ్ల ఆకలి అర్థం చేసుకున్న నాయకుడు వస్తేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందని చెప్పినారు. ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు ఎవరింట్లో పుట్టిండు? వాళ్ళ అమ్మ 10 ఇండ్లలో బాసలు తొమ్మితే, బోళ్ళు తొమ్మితే వచ్చిన పైసలతో పెరిగిన బిడ్డ. వాళ్ళ నాయన రైల్వే ప్లాట్ఫామ్ మీద చేరమితే కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ. అందుకేనేమో మొట్టమొదటిగా కంప్యూటర్ ఇవ్వమంటున్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది, నా మహిళలు ఇప్పటికి కూడా లోట పట్టుకొని బయలుదేరి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మొట్టమొదటిసారిగా నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ స్వచ్ఛ భారత్ బిడ్డ, ప్రతి ఇంటికి ల్యాట్రిన్ కట్టించి, టాయిలెట్ కట్టించి నా మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, అవునా కాదన్నారు. ఇంతకుముందు మా ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు మాట్లాడుతూ మాట చెప్పిండు, ఏనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం నేనిస్తున్నా అన్నాడు తప్ప, ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మాత్రం ఇప్పుడు చెప్పడా? నాకు తెలిసి మోడీ గారు నా 10 ఏళ్ల కాలంలో ఒక్కనాడు కూడా నేను టాయిలెట్ కట్టించినా, నేను లైట్లు పెట్టించినా, నేను బియ్యం ఇస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పాడు. ఒకటే మాట అంటాడు, మీరు నాకు ఓట్లేసి గెలిపించిన బిడ్డగా మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా అంటాడు నరేంద్ర మోడీ. సేవకుని మాత్రమే తప్ప పాలకుని కాదని చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ కేసీఆర్ మాత్రం నేను పాలకుణ్ణి, నేను పాలించేవాడిని అని చెప్పి ప్రగల్భాలు. కానీ ఎన్నడూ చెప్పిండా? ఎప్పుడన్నా కరోనా వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆకలితో